భారతీయ జనతా పార్టీలో అధ్యక్ష పదవి ఎవరికి రాబోతుంది ఎవరు ఆ స్థానంలో కూర్చోబోతున్నారు సో గత కొన్ని రోజులుగా ఈటెల రాజేందర్కే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా అవకాశం ఇస్తారంటూ సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతుంది ఇదే అంశం పైన ఇటు రాజాసింగ్ వర్సెస్ ఈటెల మధ్యలో కొన్ని ఇంట్రెస్టింగ్ వాక్యాలు నడిచాయి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో రాజాసింగ్ ఏమంటున్నారంటే డైరెక్ట్గా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు సో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలనుకుంటే డెఫినెట్గా ఎంపీలను అడగాలి ఎమ్మెల్యేలను అడగాలి కా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులను అడిగిన తర్వాత మీరు ఒక నిర్ణయం తీసుకోండి ఎందుకంటే తెలంగాణలో దాదాపుగా రెండు మూడు స్థానాల నుంచి ఈరోజు ఎనిమిది స్థానాల వరకు ఎమ్మెల్యేలను గెలిపించుకోగలిగినాం నాలుగు స్థానాల నుంచి ఈరోజు ఎనిమిది స్థానాల వరకు ఎంపీలను గెలిపించుకోగలిగినాం నలుగురు కార్పొరేటర్ల నుంచి దాదాపుగా నలభై ఏడు నలభై ఎనిమిది మంది కార్పొరేటర్లను గెలిపించుకున్నాం సో ఆల్రెడీ బీఆర్ఎస్ పాలన చూసినటువంటి తెలంగాణ ప్రజలు తర్వాత కాంగ్రెస్ పాలన కూడా చూస్తున్నటువంటి తెలంగాణ ప్రజలు డెఫినెట్గా భారతీయ జనతా పార్టీకి వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇవ్ ఇస్తున్నారు ఇవ్వబోతున్నారు సో అందుకని చెప్పేసి అందరినీ ఒక తాటిపైకి తీసుకురావాల్సిన అవసరం బాధ్యత మీ పైన ఎంతైనా ఉంది అందుకని డెఫినెట్గా దేశం కోసం ధర్మం కోసం ఎవరైతే భారతీయ జనతా పార్టీలో ఎన్ని రోజులు ఉన్నారో వారికే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నానంటూ ఒక వీడియో రిలీజ్ చేయడం అనేది కూడా జరిగింది సో ఇదే అంశం పైన ఈటెల్ రాజేందర్ గారు కూడా స్పందించారు సో ఇక్కడ కొత్త పాత అంటూ ఉండదు సో కొత్త నీరు వస్తేనే అక్కడ ఏమన్నా అభివృద్ధి జరుగుతుంది ఏమన్నా ప్రయోజనం ఉంటుంది సో అట్లా అనుకుంటే అర్నా అస్సాం సీఎం హేమంత్ బిశ్వశర్మ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడు సో అట్లాంటి వ్యక్తికి ముఖ్యమంత్రి ఇవ్వడం అనేది జరిగింది సో భారతీయ జనతా పార్టీ అందరినీ ఒకే రకంగా చూస్తుంది ఇక్కడ కొత్తవారు పాతవారు అన్నట్టు తేడాలు ఉండవు సో నదులలో కొత్త నీరు వస్తున్నప్పుడే నదులు ఇంకిపోకుండా ఉంటాయి ఈ విషయాన్ని గుర్తుకు చేసుకోవాలంటూ కూడా ఈటెల్ రాజేందర్ ఇన్డైరెక్ట్గా చెప్పడం అనేది జరిగింది సో మొత్తానికి ఇటు ఈటెల్ రాజేందర్ వర్సెస్ రాజాసింగ్ మధ్యలో కోల్డ్ వార్ నడుస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు సో మరి ఈటెల్ రాజేందర్ అయితే భారతీయ జనతా పార్టీకి ఇప్పటివరకు కొత్త కార్యకర్తలు రావడం కొత్త నాయకులు రావడం వల్ల కూడా పార్టీ ఇమేజ్ అనేది పెరుగుతుంది సో పాత వారిని ఉంచుతాం పాత పాతవారికి పదవులు ఇస్తామంటే డెఫినెట్గా కొందరికి నచ్చు నచ్చకపోవచ్చు సో ఈ విషయాలన్నీ కూడా అధిష్టానం దృష్టిలో పెట్టుకుంటుంది అని చెప్పేసి కూడా చెప్పారు సో ఇప్పటికే ఈటెల్ రాజేందర్ గారు గతంలో ఎంపీ అయినప్పుడు డెఫినెట్గా కేంద్ర కేబినెట్లో అవకాశం దక్కుతుందనుకున్నారు బట్ అక్కడ మిస్ కావడం సో ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవి అయినా దక్కుతుందని చెప్పేసి కూడా ఆశిస్తున్నారు ఆ నేపథ్యంలో ఇటు వార్తలు వస్తున్నాయి అన్నట్టు రాజాసింగ్ గారు సో రాజాసింగ్ గారి వాక్యాలని ఆయన చేసిన కొన్ని గంటల్లోపే ఇటు ఈటల రాజేందర్ గారు మాట్లాడడం అనేది జరిగింది సో మొత్తానికి బీజేపీలో కుర్చిలాట అలాగే ఇద్దరు నాయకుల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది సో మొత్తానికి భారతీయ జనతా పార్టీలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తే ఎవరికి అవకాశం ఇస్తే పార్టీ మరో అడుగు ముందలకెళ్తుందని చెప్పేసి మీరు భావిస్తున్నారనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ